రాయి శిల్పంగా మారాలంటే ఉలిదెబ్బలు ఓర్చుకోవాల్సిందే. వేణువు మధుర రాగాలను పలికించాలంటే ఒళ్ళంతా తోట్లు పొడిపించుకోవాల్సిందే. ఒక వ్యక్తి శక్తిగా మారాలంటే నాయకుడు అవ్వాల్సిందే. అయితే ఒక సామాన్యుడు నాయకుడు కావాలంటే దానికి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉండాల్సిందే. కానీ ఆయనకు రాజకీయ నేపథ్యం లేదు. ఆ కుటుంబంలో ఒక్క నాయకుడు లేడు. అయితేనేం, ప్రజల కష్టాల్లోంచి పురుడు పోసుకుని గొప్ప నేతగా ఎదిగాడు. పరిమిత కాలంలో అపరిమిత కృషితో ఒక సామాన్యుడు జీవితంలో ఎంతో ఎత్తుకు ఎదగవచ్చని నిరూపించిన చరిత్ర ఆయనది. నిరాశ చెందని తత్వం, అలసట ఎరుగని ధీరత్వం ఆయనది. ఆయన రాజకీయాల్లోకి వారసత్వంగా వచ్చిన వ్యక్తి కాదు, స్వతంత్ర వ్యక్తిగా వచ్చి మహోన్నత శక్తిగా ఎదిగిన చరిత్ర ఆయనది. ఆయన రాజకీయ జీవితం వడ్డించిన విస్తరి కాదు. ఎన్నో ఒడిదుడుకులు ఆటుపోట్లు ఎదుర్కొన్న నాయకుడు చంద్రబాబు. నిద్రలోనూ తాను నిర్దేశించుకున్న లక్ష్యాన్ని మర్చిపోకుండా పాటుపడే నాయకుడు చంద్రబాబు. తాను నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడి చరిత్ర సృష్టించి చారిత్రక అవసరాలు తీర్చగలిగిన వారు కోటికొక్కరే ఉంటారు. వారిలో చంద్రబాబు ఒకరు. ప్రజా సంక్షేమమే పరమావధిగా అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా స్థిత ప్రజ్ఞతతో ఒక ప్రత్యేక జీవన సరళి అనుసరిస్తున్న వ్యక్తి చంద్రబాబు. 30 ఏళ్ల నాడు తొనికిసలాడిన ఉత్సాహమే 70 ఏళ్ల వయసులోనూ అదే ఉత్సాహం ఉరకలేస్తుంది ఆయనలో. ఈ వయస్సులోనూ విశ్రాంతి తీసుకోవాలన్న ఆలోచన ఉండదు. కాళ్లకి చక్రాలు, కాలానికి రెక్కలు తొడిగిన అవిశ్రాంత పథికుడు చంద్రబాబు. నిరాశ నిస్పృహలను దరిచేరనియని ఆశావహుడు. గెలుపోటములకు పొంగి కుంగిపోని స్థిత ప్రజ్ఞుడు. అవిరామ యోధుడు, అలిపెరగని ధీరుడు. సర్వస్వతంత్రుడు, మంచి ఆలోచనాపరుడు. ఉదార స్వభావి, ఆశావహ దృక్పథం ఆయనది. కఠోర శ్రమ, అకుంఠిత దీక్షకు చెరగని చిరునామా చంద్రబాబు. ప్రజల కోసం రెక్కలు ముక్కలు చేసుకునే శ్రామికుడు. ప్రత్యర్థులు సైతం ప్రశ్నించడానికి వీలు లేనంతగా కష్టపడే తత్వం ఆయనది. అధికారం అనుభవించడం కోసం కాకుండా ప్రజల కోసం అహర్నిశలు శ్రమించడం కోసమని విశ్వసించే అరుదైన నాయకుడు. భావితరాల శ్రేయస్సు కోసం నిరంతర ఆలోచనలతో వినూత్న ప్రణాళికలను రూపొందించడంలో తనకు తానే సాటి అని నిరూపించుకున్న కార్యదక్షుడు. తన దార్శనికతతో తెలుగు జాతి భవితను తీర్చిదిద్దడమే కాకుండా సరికొత్త విధానాలతో నవ్య చరిత్రకు నాంది పలికి దేశ రాజకీయాలలో ప్రత్యేక గుర్తింపు పొందారు చంద్రబాబు. ప్రపంచ రాజకీయ యవనికపై సుస్పష్టమైన ప్రణాళిక, దార్శనికత కలిగిన అతి కొద్ది మంది నాయకుల్లో చంద్రబాబు ఒకరు. విద్యార్థి దశ నుంచే నాయకత్వ లక్షణాలు పునికిపుచ్చుకున్న చంద్రబాబు విశ్వవిద్యాలయంలో సామాజిక న్యాయం కోసం పోరాడి తొలి విజయం సాధించారు. 1978లో చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గం నుండి పోటీ చేసి గెలుపొంది 15 మార్చిన శాసనసభ్యుడిగా చట్టసభలో తొలిసారి అడుగుపెట్టారు. 4 దశాబ్దాలకు పైగా సాగుతున్న సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఎన్నో సవాళ్లు, మరెన్నో సంక్షోభాలను ఎదుర్కొన్న నాయకుడు. విద్యార్థి నాయకుడి నుంచి రాష్ట్ర పరిపాలనా సారథి వరకు రాజకీయాల్లో ఎదగాలనుకునే వారికి ఆదర్శ నాయకుడు. ఈరోజు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, భారత రాజకీయాల్లో అందరికంటే అనుభవజ్ఞుడైన సీనియర్ రాజకీయ నాయకుడు కూడా చంద్రబాబు. ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో దాదాపు 9 ఏళ్లు ముఖ్యమంత్రిగా, మరో 10 ఏళ్లు ప్రతిపక్ష నాయకుడిగా, విభజన అనంతరం నవ్యాంధ్రకు 5 ఏళ్లు ముఖ్యమంత్రిగా, ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా సుదీర్ఘకాలం ప్రజల ఆదరాభిమానాలు చూరగొన్న నాయకుడు వర్తమాన రాజకీయ చరిత్రలో లేరు. సమస్యలను సానుకూలంగా, సవాళ్లను అవకాశాలుగా తీసుకుని, అడ్డంకులను ఎదిరించి, అవరోధాలను ఎదుర్కొని, ఆధునికతను పుణికిపుచ్చుకొని ముందుకు పోతూ ఈ చారిత్రక పాత్రని, సమకాలిక అవసరాలను సమర్థంగా నిర్వహించిన నాయకుడు. ధీరులైన వారు అసంభవమైన అవరోధాలు ఎదురైనా ఎదుర్కొని నిరంతరం అపారమైన ఆత్మవిశ్వాసంతో, అనంత సహనంతో శ్రేయశిఖరానికి చేరుకుంటారు. ప్రణాళికాబద్ధంగా వ్యవహరించడం, నిర్దిష్ట లక్ష్యంతో ఫలితం సాధించే వరకు పట్టు వదలని విక్రమార్కుడు చంద్రబాబు. విభజన వేటుపడి ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు అగమ్య గోచరంగా మారిన కీలక తరుణంలో రాష్ట్రాన్ని అభివృద్ధి బాట పట్టించడానికి అలుపెరగని కర్మయోగిల కార్యాచరణకు శ్రీకారం చుట్టారు. ఎవరు అవునన్నా కాదన్నా చీకట్లు కమ్మిన ఆంధ్రప్రదేశ్లో వెలుగులు నింపిన చంద్రుడు చంద్రబాబే. సవాళ్లకు సమాధానం చెప్పగల సమర్థ నాయకత్వంలో అన్ని రంగాల్లోనూ ఆంధ్రప్రదేశ్ అగ్రభాగాన నిలిచింది. పీకల్లోతు కష్టాల్లోనూ ఏ వర్గానికి, ఏ రంగానికి లోటు రానివ్వకుండా ప్రభుత్వాన్ని నడిపి ప్రగతి బాట పట్టించారు. నిర్దిష్ట లక్ష్యాలు నిర్దేశించుకుని ప్రణాళికాబద్ధంగా రాష్ట్రాభివృద్ధికి పునాదులు వేశారు. ఆ పునాదుల ద్వారా 5 ఏళ్లలో రాష్ట్రానికి జాతీయ, అంతర్జాతీయ పురస్కారాలు 667 దక్కాయి. పోలవరం ప్రాజెక్టుకు సిబిఐపి 2018 అవార్డు దక్కింది. ప్రభుత్వం చేపట్టిన ఆర్టీజీఎస్, ఈ పరిపాలనా చర్యలకు హిటాచి పీపుల్స్ ట్రాన్స్ఫర్మేషన్ ప్రతిష్టాత్మక పురస్కారం లభించింది. ప్రపంచ బ్యాంక్, కేంద్ర పారిశ్రామిక శాఖ సంయుక్తంగా ఇచ్చే సులభతర వాణిజ్యం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో
2016-2017 వరుసగా దేశంలోనే ప్రథమ స్థానం సాధించింది ఆంధ్రప్రదేశ్. కూర్చోడానికి కుర్చీ లేని, పాలన మొదలు పెట్టడానికి నిలువ నీడలేని పరిస్థితుల్లో బస్సులో పడుకొని పాలన ప్రారంభించి కూడా ఆంధ్రప్రదేశ్ ని ప్రగతి బాట పట్టించారు చంద్రబాబు. నదుల అనుసంధానంలో విజయుడు, ఆన్లైన్ అనుసంధానంతో సుపరిపాలకుడు, శూన్యంలోనూ పెట్టుబడులు రాబట్టిన సాధకుడు, రాష్ట్రాభివృద్ధిలో అలుపెరగని శ్రామికుడు ఆయన. ఏమీ లేని ఆంధ్రప్రదేశ్లో 2 ఏళ్ల వ్యవధిలోనే 2 అంకెల సుస్థిర వృద్ధి రేటు నిజంగా అపూర్వం, అనితర సాధ్యం. మనకున్న వనరులను వినియోగించుకుని లోటు బడ్జెట్ ఉన్న 2 అంకెల వృద్ధి రేటు సాధించగలిగారు. గోదావరి జలాలను కృష్ణాకు తరలించేందుకు పట్టిసీమ ఎత్తిపోతల పథకం చేపడితే అది ఒట్టిసీమ అని, కరెంటు ఖర్చు తప్ప ఎందుకు పనికిరాదని వెటకారాలు చేసిన వారికి అద్భుతం చూపించారు చంద్రబాబు. ఆయన సంకల్పం ముందు విమర్శలన్నీ వీగిపోయాయి. ఒక్క ఆలోచన డెల్టాలో సిరులు పండించింది. కరువు కరాళ నృత్యం చేసే భూముల్లో కృష్ణమ్మ పరవళ్లు తొక్కింది. సీమ చెరువులు జలకళ సంతరించుకున్నాయి. వట్టి సీమ అని విమర్శించిన వారికి ఒక్క ఆలోచన సమాధానం చెప్పింది. తెలుగునాట సాగునీటి కష్టాలను శాశ్వతంగా నిర్మూలించేందుకు భావి తరాల కోసం భగీరథ యత్నం చేశారు. దశాబ్దాలుగా కాగితాలకే పరిమితమైన పోలవరం ప్రాజెక్టును దాదాపు 70% పూర్తి చేశారు చంద్రబాబు. భాగస్వామ్య సదస్సులు నిర్వహించి దాదాపు 17 లక్షల కోట్ల పెట్టుబడులను ఒప్పందం చేసుకుని దేశంలోనే రికార్డు సృష్టించారు. ప్రపంచ ఆటోమొబైల్ దిగ్గజం కియా మోటార్స్ రావడంతో అనంతపురం జిల్లా పెనుగొండ ప్రాంతం రూపురేఖలు మారిపోయాయి. కియా యాజమాన్యాన్ని ఒప్పించేందుకు ఒక తపస్సులా బృహత్ ప్రయత్నం చేశారు చంద్రబాబు. కియా రాకతో కరువు సీమ కొత్త శోభను సంతరించుకుంది. ఆయన ప్రజలు తప్ప పేరు కోసం ఎప్పుడూ పాకులాడలేదు. కోట్లాది ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రజా రాజధాని నిర్మించాలని, అంతర్జాతీయ యవనికపై అమరావతి విజయ పతాకం ఎగరాలని, తెలుగు ప్రజల కల సాకారం చేయాలని చంద్రబాబు కలలు కన్నారు. 29 గ్రామాల రైతులు 34,000 ఎకరాల భూమి సమీకరణ ద్వారా ప్రభుత్వానికి అప్పగించడం, అది చంద్రబాబు మీద ఉన్న నమ్మకంతోనే. ప్రపంచ చరిత్రలో ఎప్పుడూ ఎక్కడా రైతులు స్వచ్ఛందంగా వారి ప్రాణ ప్రదాలైన భూములు ఇచ్చిన చరిత్ర లేదు. అరచేత గుడ్డి గవ్వ లేకుండా నమ్మకమే పెట్టుబడిగా రైతులు మనసు చూరగొని 34,000 ఎకరాలు సేకరించి చరిత్ర సృష్టించారు చంద్రబాబు. అందరూ భయపడే రోజుల్లో ఆర్థిక సంస్కరణలు బహిరంగంగా సమర్థించి సంస్కరణలు అమలు చేసి సంపద సృష్టికి బీజం వేశారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ గురించి ఏమీ తెలియని రోజుల్లో హైదరాబాద్లో ఐటీ రంగాన్ని నిర్మించడం చంద్రబాబుకే సాధ్యమైంది. భారీ వేతనాలతో కూడిన లక్షలాది ఉద్యోగాలు, ఏటా 1,000 కోట్ల రూపాయల ఐటీ ఎగుమతులు, ఇవన్నీ ఆనాడు సాధ్యమయ్యాయి అంటే ఆనాడు చంద్రబాబు కృషే కారణం. హైదరాబాద్ ఐటీ హబ్గా మారిందంటే అది చంద్రబాబు కృషే. బెంగళూరు ముంబైతో పోటీ పడి ఐటీ రంగాన్ని హైదరాబాద్ ఆకర్షించడానికి చంద్రబాబు చూపిన చొరవే కారణం. చంద్రబాబు రాష్ట్రాభివృద్ధికి చేపట్టిన వినూత్న కార్యక్రమాలు యావత్ భారతదేశాన్నే కాక ప్రపంచ ఆర్థిక నిపుణులను ఆకర్షించాయి. హైదరాబాద్లో అంతర్జాతీయ బిజినెస్ స్కూల్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఏర్పాటు, రోడ్ల విస్తరణ, కొత్త రోడ్ల నిర్మాణం, గ్రామీణ ప్రాంతాల్లో సిమెంట్ రోడ్లకు రూపకల్పన వంటి కార్యక్రమాలతో రాష్ట్రాభివృద్ధిని పరుగులు పెట్టించారు. ప్రాథమిక విద్య మొదలుకొని ఉన్నత విద్య కొరకు ఎనలేని ప్రోత్సాహం అందించారు. 1997లో స్థాపించిన ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ఆయనలోని మానవీయ కోణానికి ఉదారంగా నిలుస్తుంది. ఎన్టీఆర్ ఆశయాలకు అనుగుణంగా స్థాపించిన ఈ మెమోరియల్ ట్రస్ట్ ద్వారా విద్య, వైద్య రంగ సేవలను నిరుపేదలకు ఉచితంగా అందిస్తున్నారు. నిరుద్యోగ యువతకు శిక్షణ, స్వయం ఉపాధి అవకాశాలను కల్పిస్తున్నారు. విపత్తుల నిర్వహణ, పునరావాస చర్యలపై కూడా ఎన్టీఆర్ ట్రస్ట్ సేవలు అందిస్తోంది. చంద్రబాబు ఆశయాలు, విధానాలు సామాన్యుల ప్రగతి కోసం ఏర్పరచుకున్నవే. అందుకు స్పష్టమైన ఆచరణాత్మకమైన ప్రణాళిక ఆయనది. అంతేకాదు 1996లో పెని తుఫాను కాని ఉత్తరాఖండ్ వరద బాధితులను ఆదుకోవడంలో, అమెరికా ప్రమాదం, ఆండీస్ పర్వత శ్రేణుల్లో మస్తానబాబు విషాదం, ఒరిస్సా తుఫాను, హుద్హుద్ తుఫాను, కర్నూలు వరదలు, తిత్లీ తుఫాను, ఇలా ప్రకృతి వైపరీత్యాలు విరుచుకుపడినప్పుడు తక్షణం స్పందించి తెలుగు ప్రజలకు అండగా నిలిచి ఆదుకోవడంలోనూ చంద్రబాబు ముందుంటారని గిట్టనివారి సైతం అంగీకరిస్తారు. కాలం పెట్టే పరీక్షలకి కొన్ని ఒడిదుడుకులొచ్చి ఆయన పరిస్థితులు ఎలా ఉన్నా సరే నాయకుడిగా ఆయన ఏనాడూ ఓడిపోలేదు. మరి ఇలాంటి నాయకుడి గురించి మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈసారైనా మందుకి డబ్బుకి లొంగకుండా మంచి నాయకుడిని ఎన్నుకోండి. ఇక ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.